please subscribe Volga News. తెలంగాణ రాజకీయాలు లగచర్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి లగచర్ల ఘటనపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అటు లగచర్ల ఘటనలో జైల్లో ఉన్న వారిని బీజేపీ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ దాడి తీవ్రతరం చేశాయి. కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారం చేస్తున్న రేవంత్ పై ఢిల్లీ కేంద్రంగా చేసుకుని అతని మీద ఒత్తిడి పెంచుతోంది బీఆర్ఎస్. లగచర్లలో ప్రభుత్వానికి సంబంధం లేని వారిపైన కేసులు నమోదు చేసిందని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. గత వారం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ అమృత్ టెండర్లలో స్కామ్ విషయమై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. అలాగే లగచర్ల విషయంలో కాంగ్రెస్ దారుణంగా ప్రవర్తిస్తోందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ కూడా లగచర్ల ఘటనపై స్పందించడమే కాకుండా సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గ్రామస్తుల్ని పరామర్శించారు బీజేపీ నేతలు. రేవంత్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. దీంతో రానున్న 2 రోజుల్లో లగచర్ల అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న విషయం తెలుస్తోంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.